అనాథగా వదిలేశారు, ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. సరే వాట్ ఎవర్ ఇట్ మే, ఇప్పుడు ఆయన వచ్చామో అమరావతి అన్నారు, ఇప్పుడు మీరు వచ్చాము అమరావతి కాదు డిసెంట్ మొత్తం వికేంద్రీకరణ మూడు చోట్ల అంటున్నారు. రేపు సమ్ ఎక్స్ వస్తారు, అప్పుడు వైజాగ్ వద్దు, ఇంకోటి కర్నూలు వద్దు, లేకపోతే అమరావతి వద్దు, లేకపోతే ఒంగోలులో పెడదాము, దొనకొండలో పెడదాం అంటారు. అంటే ఈ రాజకీయాలకి, ఈ పాలిటిక్స్కి ఎప్పుడు కూడా ఏపీ ప్రజలు బలి కావాల్సిందా? అసలు ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయి 7.5 సంవత్సరం అవుతుంటే ఇప్పటి వరకు అసలు మనకు ఒక రాజధాని ఉంటే ఏడ్చిందా? సో ఏంటి అది పరిస్థితి? ఇంకా 2.5 ఏళ్ళు హైదరాబాదే రాజధాని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉంది. సో ఇప్పుడు మనం కొత్త రాజధాని ఇప్పుడు నిర్మించుకోబోతా ఉన్నాం. ఇప్పటివరకు రాజధాని ఎక్కడా లేదు అఫీషియల్గా. అమరావతిలో 3 బిల్డింగ్లు కట్టారు. మనం అమరావతిని ఒక రాజధాని అనుకున్నాం తప్ప ఈరోజుకి మనకి హైదరాబాదే ఆంధ్రాకి రాజధాని, తెలంగాణకి రాజధాని, ఈరోజు కూడా హైదరాబాదే ఉంది. అది 10 ఏళ్ళు ఉంది. ఆ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాతే కొత్త రాజధానిగా మనం ఎక్కడ నిర్ణయించుకున్న దాని మీద ఫైనల్ అయ్యింది తప్ప, ఈరోజు మీరు అమరావతి అనుకున్నా, ఇంకో విశాఖపట్నం అనుకున్నా, అది కూడా రాజధానిగా ఉంటాయి. ఇక్కడే పాలన చేస్తే సరిపోతుంది, మన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు రాజధానిగా హైదరాబాదే ఉంది ఈరోజు కూడా. అఫీషియల్గా ఇంకెక్కడ ఇదిగో అమరావతినో ఇంకోటనో అఫీషియల్గా ఎక్కడ రాలా. సో హైదరాబాదే ఉమ్మడి రాజధాని. మీరు అన్నట్టుగా ఆంధ్రాలో ఎందుకంటున్నారు, మేము చెబుతున్నాం కదా అమరావతి మీద మాకు మక్కువ ఎక్కువ ఉంది, అమరావతి అంటే మాకు ఎక్కువ ఇష్టం ఉంది కాబట్టి కదా మేము కూడా ఇల్లు కట్టుకుంది. హైదరాబాద్ మీద మనకు రైట్ ఉందంటారు, మరి హైదరాబాద్ అంటే మనకి రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, మనకి ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది అన్ని ఇక్కడ నుంచే ఏ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో కూర్చొని పరిపాలిస్తే ఇంత ఖర్చు కూడా తగ్గుతుంది కదా వెంకట. ఇంక అక్కడికి ఎందుకు, మళ్ళీ రాష్ట్ర విభజన ఎందుకు, రెండు రాష్ట్రాలు ఎందుకు, మొన్న ఎవరు అన్నట్టు జగ్గారెడ్డి అన్నట్టు కలిపేస్తే పోతుంది కదా. ఈరోజు కూడా ఎవరైనా ఆంధ్ర వాళ్ళు వద్దన్నారు కదా తెలంగాణలో కలుపుతామంటే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి రావటం అనేది కుదరదు. సో ఏంటంటే నిజంగా ఆ రోజు వెళ్ళకుండా మనం ఒకటి నిర్మించుకొని వెళ్ళుంటే నిజంగా మీరు అన్నట్టుగా బెటర్గానే ఉండేది. అసలు ఇంత ఇష్యూ కూడా వచ్చేది కాదు. హడావిడిగా మనం గెలిచినాక ఓ సంవత్సరంలోనే వెళ్ళిపోతున్నాం, ఓటుకు నోటు కేసాను ఇంకోటి అన్నో వెళ్ళిపోయారు కాబట్టి ఇది ఇంత అర్థం జరిగింది.